వెల్కమ్ బ్యాక్. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరికీ తెలుసు, ఇటువంటి బాగా రేంజ్ వచ్చేటువంటి సందర్భంలో ముందు జాగ్రత్త చర్య, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడం కానీ షార్ట్ సర్క్యూట్ కావడం కానీ మరి దీని వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్య కింద తీసుకుంటారు. అయితే మీకు 2 గంటలలో రిస్టోర్ చేశారు, కొన్ని ప్రాంతాల్లో 3 గంటలలో రిస్టోర్ చేశారు. అంతేగాని కరెంటు మీరు కొన్ని నేను స్క్రోలింగ్ కూడా చూసిన మినిస్టర్ క్వార్టర్స్ లో కూడా కరెంట్ లేదు. ఇక్కడ మినిస్టరా ఎమ్మెల్యేనా ఎంపీ అనేది ఇక్కడ ఉండదు. ఎందుకంటే ప్రకృతి దాని ప్రభావం అందరి మీద ఉంటుంది. ఈరోజు ప్రతి సిటిజన్ మీద ప్రతి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దీంతో పాటు ఏదైతే వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానివ్వండి, లేకపోతే రోడ్ల మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళు కానివ్వండి, ఇటువంటివి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. రెండోది వ్యాపార సంస్థలు కూడా, ఇప్పుడు ఆ యూనిపోల్ పడిపోయింది, దాన్ని కొద్దిగా జాగ్రత్తగా, అంటే ఇటువంటి మళ్ళీ ఏమైనా భవిష్యత్తులో జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని స్ట్రెంగ్త్ ప్రాపర్ గా ఉందా లేదా మీ దగ్గర ఉన్నటువంటి అన్ని చూసుకోండి. లేకపోతే ఇటువంటి ప్రమాదాలు వచ్చినప్పుడు లక్కీలీ ఏంటంటే కొంత వెహికల్స్ మీద పడ్డది, అక్కడ మనుషులు ఉంటే మాత్రం చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచనతోని ప్రభుత్వం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చాలా ఇటువంటి జరిగినప్పుడు మాత్రం చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రత్యేకించి హైదరాబాద్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. ఈ దృష్టితోనే ఎప్పటికప్పుడు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇమ్మీడియట్ గా అటెండ్ చేయడం, రెండోది మీ కొత్త టెక్నాలజీని కూడా వాడుకున్నటువంటి సందర్భం. ఇంతకుముందు నాలాస్ చూస్తే రొటీన్ గా నాలాస్ తీస్తుండే, డబ్బులంతా మిస్యూజ్ అయ్యి నాలాస్ అంతా రొటీన్ గా ఏదో మీద మీద మ్యాన్ పవర్ పెట్టి చేస్తుండే. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి కొంత బయట నుంచి కూడా ఈ మిషనరీ తీసుకురావడం, కింది వరకు తీసేటువంటి కార్యక్రమాలు చేపట్టడం, మరి దీంట్లో మరి కమిషనర్ గారు మేయర్ గారు మీకు అందరికీ తెలుసు ఎప్పటికప్పుడు ఫీల్డ్ లో ఉండి ఇటువంటి కార్యక్రమాలలో నిమగ్నం కావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నేను దయచేసి మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు కూడా మీ బాధ్యత కింద కొద్దిగా మీడియా కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి మీడియా ఇద్దరు అనుసంధానంగా ఉండి మన కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి చిన్న ఏదైనా జరిగినప్పుడు కూడా మీరు ఇమ్మీడియట్ మీ నోటీసులో వచ్చినటువంటి కొద్దిగా మీరు ఎప్పటికప్పుడు అధికార దృష్టికి కానివ్వండి, మా దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మీరేమన్నా అడిగితే అడగొచ్చు, మిగిలినది ఆఫీషియల్స్ మీటింగ్ ఉంటుంది కాబట్టి. అది మేము రెక్టిఫై చేస్తాం, అదేం ప్రాబ్లం లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఓకే, ఇప్పుడు ఇటువంటి ఏంటంటే మీరు నేను చూస్తే నిన్న వర్షం కూడా 10 నిమిషాల వరకు అంతకుముందు ఒక 5-10 మినిట్స్ వరకు ఎండ ఉన్నది, చాలా బాగుంది. బట్ క్లైమేట్ మాత్రం వర్షం వచ్చే సూచన మాత్రం ఉంది. కానీ ఇన్ని వేల సంఖ్యలో ఇన్ని వందల సంఖ్యలో ఇమ్మీడియట్ గా తీసుకున్నటువంటి చర్యలు ఉండవు. జరిగిన తర్వాత ఏంటంటే కొంత ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ పరిస్థితి మీకు అందరికీ తెలుసు, అక్రమంగా జరిగినటువంటి కట్టడాలు కావచ్చు, లేకపోతే నాళాల మీద కట్టినటువంటి కట్టడాలు కావచ్చు, ఫ్లో కూడా ఉండాలి. కాబట్టి ఇవన్నీ జరిగినాయి. భవిష్యత్తు కాలంలో దీని మీద ఎప్పటికప్పుడు సీరియస్ గా ఉండాలనే కొద్ది రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. భవిష్యత్తు అవి జరగకుండా ఇప్పటికీ కూడా మీకు ఎఫ్టీఎల్ ఏరియాలో కూడా కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి, సిటీలో ఫారెస్ట్ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, దాని మీద కూడా చాలా సీరియస్ గా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరు చెప్పినటువంటి బంజరాల్స్ లో ఉదయం ఇప్పుడు ఇమీడియట్ గా అది ఆల్రెడీ మీకు మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? అది సో దాని గురించి పీపుల్ ఆర్ రౌండ్ ద క్లాక్ వర్క్ సిన్స్ గాలివాన తగ్గినప్పటి నుంచి టిల్ టుడే ఈ టైం వరకు కూడా పని జరుగుతుంది. సో చాలా పోల్స్ డ్యామేజ్ అయినాయి. పోల్స్ కూడా మార్నింగే 6 o'clock సైట్ చేరినాయి. సో బై 2 o'clock 3 o'clock ఆల్ సప్లై విల్ బి రెస్టోర్డ్ సార్ ఇన్ బంజారా హిల్స్. ఒక్క బ్రదర్, మరి గౌరవ మంత్రి వర్యులు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు, కమిషనర్ గారు,
మరి ఇక్కడ ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ అంతా కూర్చొని కూడా ఇంతకుముందు మీరు అడిగినట్టు ఓటింగ్స్ గురించి మిగతా అన్నిటి గురించి కూడా ఇప్పుడు రివ్యూ ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు మరి కమిషనర్ గారు మేము అనుకోవడం జరిగింది. ఈ ఓటింగ్స్ కరెంటు స్తంభాలు ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో ఇప్పటి వరకు ఉన్న స్ట్రక్చర్స్ ఎంత గాలి విండ్ పవర్ తట్టుకునే కెపాసిటీ ఉన్నాయి అనేది మరి మార్నింగ్ నుంచి కమిషనర్ గారు కూడా కొంతమందిని అడగడం జరిగింది. మేము కొంతమందిని అడిగినాం, డిపార్ట్మెంట్స్ అడిగినాం, దీనికి సంబంధించిన స్ట్రక్చరల్ ఇంజనీర్స్ హైదరాబాద్ లో మరి గత వారం 10 రోజుల కింద వచ్చిన గాలి కెపాసిటీ ఎంత వచ్చింది, మరి రాత్రి ఎంత వచ్చింది, దాని గురించి కొంత రిపోర్ట్స్ తెప్పించుకోవడానికి మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాం. అవి కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లా రీచ్ అయితే అనుకుంటున్నాం. ఇప్పటి వరకు మరి మేము విచారించిన వరకు మరి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా చెప్తారు దానికి సంబంధించిన రివ్యూ ఉంది. ఒక 50-60 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలిని తట్టుకునే వరకే మనకున్న స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఎందుకంటే మనది తుఫాను సముద్ర తీర ప్రాంతాలు కాదు, తుఫాన్ రెగ్యులర్ గా వచ్చే ఇలా ఒక డేంజరస్ తుఫాన్ వచ్చిన సమయం కూడా మనకి ఇక్కడ లేదు కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న స్ట్రక్చర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. నిన్న మీరు చెప్పినట్టు ఓటింగ్స్ మరి కూకట్పల్లి చెక్ పోస్ట్ లక్కడికాపుల్ల ఓటింగ్స్ కూడా పడ్డ విధానం కూడా చూస్తే కొన్ని ఓల్డ్ స్ట్రక్చర్స్ కూడా ఉండే, వారిని కొంత మోడిఫై చేసుకోవాల్సిన అవసరం, వారిని కొంత స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం ఉండే, వాటి విషయంలో కొంత వాళ్ళు కూడా నిర్లక్ష్యం వహించారు అనేది కొంత దాంట్లో ఉంది. దాంతో పాటు మరి నిన్న జుబ్లీలిస్ ప్రాంతంలో సుమారు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చినాయని ప్రాథమికంగా వచ్చిన సమాచారం. కరెంట్ పోల్స్ కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల స్ట్రెంత్ తట్టుకునే కెపాసిటీ అవసరం ఉండే కాబట్టి ఆ అవసరం కొద్దే అంత చాలు అని చెప్పి వేసుకోవడం జరిగింది. కానీ గ్లోబల్ వార్మింగ్ లో మీకు అందరికీ తెలిసిందే, మనం దాన్ని హైప్ చేసి చెప్పేది లేదు, ఏదో మనం కొత్త అబద్దాలు నిజాలు అబద్దాలు చేసేది లేదు. గ్లోబల్ వార్మింగ్ లో గత 2-3 సంవత్సరాల కాంచి వచ్చిన మార్పులు చూస్తే ఇలా చలికాలం దాటక ముందే ఎండాకాలం నెలన్నర ముందు రావడం జరిగింది. మాన్సూన్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ముందు పోదాం అనే సమయంలోనే మే నెలలో ఎర్ర కెండలు కొట్టాల్సిన సమయంలో మరి నెలన్నర ముందే ఇలా మాన్సూన్ రావడం జరిగింది. కాలంలో మార్పులు కూడా వచ్చాయి, దానికి అనుగుణంగా ప్లాన్స్ మెజర్మెంట్స్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేసి చేస్తున్నారు. మరి అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి పోతున్నప్పటికి కూడా మరి మనకన్నా వేగంగా మరి ప్రకృతి కూడా అంతకన్నా వేగంగా వస్తుంది. దానికి సంబంధించిన టీమ్స్, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్, దానికి సంబంధించిన అన్ని కొన్ని మొత్తం రెడీగా పెట్టాలని చెప్పి మొన్ననే కంట్రోల్ రూమ్ కూడా అనుకోండి దానికి మరి ఎమర్జెన్సీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ దానికన్నా వేగంగా ప్రకృతే నిన్న దానికి సంబంధించిన మీటింగ్ అవుతుంది ప్రెస్ తోటి ఇట్లా మాట్లాడుతున్నాను. సైడ్ వర్షం వచ్చింది, దానికి సంబంధించిన అప్పటికప్పుడే మరి ప్రెస్ కూడా మనం క్లోజ్ చేసుకుని ఫీల్డ్ కూడా పోవడం జరిగింది. దాదాపు ఒక 5-10 నిమిషాల్లో దగ్గరున్న ప్రాంతంలో టీమ్స్ రిస్క్ టీమ్స్ వెళ్ళిపోయినాయి.